హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దుర్గాప్రసాద్. మీరు చూస్తున్నారు డీపీ ఫోటోటెక్. ఫ్రెండ్స్, టుడే ఒక మంచి ఎడిటింగ్ గురించి చెప్పుకుందాం. దీనికోసం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ ప్రతి ఒక్కరికి తెలిసేలా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు కనుక మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఆగస్ట్ 15 వస్తుంది కదా, దానికోసం నేను వీడియోస్ చేస్తున్నానని చెప్పాను. బట్ నిన్న పెట్టలేదు, వీడియో అప్లోడ్ చేయలేదు టైం లేక. ఓకేనా? బట్ ఈరోజు నేను వీడియో అనేది తయారు చేస్తున్నాను. ఓకే, ఈ ఇమేజ్ ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేస్తాను మీకు ఇప్పుడు వివరంగా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? దీనికోసం నేను ఒక బ్యాక్గ్రౌండ్ తయారు చేసుకున్నాను. ఆ బ్యాక్గ్రౌండ్ మీకు డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను. అక్కడ వచ్చేసి 2 క్వాలిటీస్లో ఇస్తాను ఫ్రెండ్. ఫస్ట్ వన్ వచ్చేసి లో క్వాలిటీ, అది మీరు డైరెక్ట్గానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి హై క్వాలిటీ అన్నమాట. దీన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ కోసం ఒక చిన్న వీడియో క్లిప్ అవుట్ ప్లే చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ లింక్ ఓపెన్ చేయగానే కిందది హెచ్డి లింక్, కొంతమందికి క్లిక్ హ్యాడ్ టు కంటిన్యూ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇమేజ్ క్యాప్చర్ అడుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసి చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత స్ట్రీట్ సైన్స్ అని ఒక ఇమేజ్ క్యాప్చర్ అడిగింది. ఏంటంటే వీధి గుర్తులు సంబంధించినవి ఇమేజ్ క్యాప్చర్ అడిగింది. నేను దానికి సంబంధించినవి క్లిక్ చేసి వెరిఫై చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ బోర్డ్స్ ఉన్నాయి, అవేంటి స్ట్రీట్కి సంబంధించినవి, క్లిక్ చేసి వెరిఫై చేశాను. అదేవిధంగా మీకు కార్స్ అని అడుగుతుంది, లేకపోతే రకరకాలవి అడుగుతుంది అనమాట. అవి క్లిక్ చేసి వెరిఫై చేస్తే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి పైన ప్లీజ్ వెయిట్ అని వచ్చేసి టైం అనేది స్టార్ట్ అయ్యింది. చూసారు కదా, ఆ టైం స్టార్ట్ అయ్యి 5 సెకండ్స్ అయిన తర్వాత స్కిప్ యాడ్ వచ్చేస్తుంది అనమాట. స్కిప్ యాడ్ని క్లిక్ చేస్తే మన బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది. కొంతమందికి అయితే డైరెక్ట్గానే ఇలా వెరిఫై చేయకుండా మామూలుగానే వచ్చేస్తుంది. ఓకే, ఇది ఇంకొకటి అనమాట. ఇక్కడ చూడండి, నేను స్క్రోల్ చేశాను, ఇక్కడ క్లిక్ హ్యాడ్ టు కంటిన్యూ వచ్చింది, దాన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు కార్స్ క్యాప్చర్ అడిగింది అనమాట. ఈ ఇమేజ్లో కార్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవి గుర్తించాలి. చూడండి, నేను కార్స్ మీద క్లిక్ చేయగానే అవి అక్కడ నుండి చేంజ్ అయిపోయి వేరే ఇమేజ్ వస్తుందన్నమాట. చూడండి, ఆ విధంగా చేంజ్ అయిపోయి వేరే ఇమేజ్ వచ్చిందంటే మీరు కరెక్ట్గా ట్యాప్ చేసినట్టు అనమాట. తర్వాత వెరిఫై చేశాను. వెరిఫై చేసిన తర్వాత ఇది వెరిఫై అయిపోయి క్లిక్ హ్యాడ్ టు కంటిన్యూ వచ్చేసింది, దాని మీద క్లిక్ చేసాను, టైం అనేది స్టార్ట్ అయిపోయింది. ఇలాగా అన్ని ఇమేజెస్కి ఉండదు ఫ్రెండ్స్. కొన్ని ఇమేజెస్కి అయితే అవి చేంజ్ అయిపోతాయి, కొన్ని ఇమేజెస్కి అయితే నెక్స్ట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చిన తర్వాత దాంట్లోనే కూడా మీరు ఫిల్అప్ చేయాలి, అంటే పైన టైటిల్ని బట్టి మీరు కింద ఇమేజెస్ అనేవి టైప్ చేయాలి. ఫ్రెండ్స్, వీడియో అనేది చూసే ఉంటారు. ఓకేనా? ఆ విధంగా మీరు హై క్వాలిటీ ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ దీనికి వచ్చేసిన ప్లస్ ఏంటంటే ఎటువంటి లోగోస్ ఉండవు హై క్వాలిటీ ఇమేజెస్కి. అండ్ పిక్చర్ క్వాలిటీ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ లో క్వాలిటీకి వస్తే లోగో ఉంటుంది, అండ్ పిక్చర్ క్వాలిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని మీరు గుర్తుపెట్టుకుని ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీ దగ్గర పిక్సార్ట్ అనే అప్లికేషన్ లేనట్లయితే ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి, అది మీకు ప్లేస్టోర్లో అవైలబుల్. ఓకే, నేను పిక్సార్ట్ అప్లికేషన్లోకి నా ఇమేజ్ని పంపుకుంటున్నాను. దీన్ని ఈ బ్యాక్గ్రౌండ్ని పిక్సార్ట్ అప్లికేషన్లోకి సెండ్ చేస్తాను. ఈ ఇమేజ్ అనేది పిక్సార్ట్ అప్లికేషన్లోకి సెండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక ఇమేజ్ని స్టిక్కర్ కట్ చేసి పెట్టుకున్నాను. మీకు ఒక ఇమేజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో తెలియకపోయినట్లయితే డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఇస్తాను, ఆ వీడియో చూసి మీ ఇమేజ్ని కట్ చేసుకోండి. ఇప్పుడు నేను కట్ చేసుకున్న ఇమేజ్ని తీసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. ఈ విధంగా నేను ఒక ఇమేజ్ని తీసుకున్నాను ఇక్కడ. ఓకేనా? దీన్ని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కొంచెం ఎరేజ్ చేస్తాను. ఓకేనా? ఈ విధంగా ఎరేజ్ చేశాను ఇవి. అండ్ నెక్స్ట్ టిక్ మార్క్ ఇచ్చాను. దీన్ని ఇదే విధంగా ఉంచుకున్న తర్వాత ఇక్కడ పైన ప్లస్ ఒక సింబల్ ఒకటి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి నేను ఒక ఫ్లాగ్ ఒకటి తీసుకుంటాను, దాన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో 2 క్వాలిటీస్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ హై క్వాలిటీ అండ్ సెకండ్ వన్ లో క్వాలిటీ. అండ్ ఫ్లాగ్స్ కూడా చేంజ్ అవుతాయి. లో క్వాలిటీ ఫ్లాగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, నేను తీసుకునేది అయితే హై క్వాలిటీ అనమాట. ఓకే, హై క్వాలిటీ ఫ్లాగ్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది. ఓకే, లో క్వాలిటీది ఇమేజ్ కూడా చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, దాన్ని గుర్తుపెట్టుకోండి. మొన్న ఒక వీడియో చేశాను, దాంట్లో కూడా నేను సేమ్ అదే విధంగా ఇచ్చాను అనమాట. ఓకే, ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మన ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఆ ఫ్లాగ్ అనేది బ్యాక్ వెళ్ళిపోతుంది, మన ఇమేజ్ ఫ్రంట్కి వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను, ఎందుకంటే నేను దీన్ని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. ఓకే, దీన్ని ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఈ విధంగా అది చేసి క్రాప్ చేసుకున్నాను అనమాట. స్టిక్ ఉంది కదా, దీన్ని క్రాప్ చేసుకున్నాను నేను. ఓకేనా? ఓకే, సరిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని ఈ విధంగా ఇక్కడికి అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఈ ఫింగర్ ఇలాగ ఈ చేయి దగ్గరికి ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఇక్కడ కొంచెం ఈ విధంగా స్ట్రైట్గా వచ్చేటట్టుగా మనం పెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్?
అండ్ సేమ్ ఇదే విధంగా పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ కొంచెం ఎరేజర్ తీసుకుని ఎరేజ్ చేద్దాం దీన్ని ఈ కింద. ఓకేనా, ఎరేజర్ తీసుకుని ఎరేజ్ చేసాను. నెక్స్ట్ క్లిక్ చేశాను, మళ్ళీ మన పిక్ మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఫ్లాగ్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయింది, మన ఇమేజ్ అనేది ఫ్రంట్కి వచ్చేసింది. ఓకేనా, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మళ్ళీ టిక్ మార్క్ ఇచ్చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇమేజ్ ఈ విధంగా పెట్టుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇందులో కొంచెం ఎఫెక్ట్స్ ఇద్దాం. దానికోసం మీరు ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి కొంచెం కలర్ అనేది రేజ్ చేద్దాం. ఓకే, కలర్ పెట్టుకున్నాను, టిక్ మార్క్ ఇచ్చాను. అండ్ మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళాను. ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఇలాగా స్క్రోల్ చేసుకుంటే మనకు లాస్ట్ నా HDR1 అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫేడ్ అవుట్ ఇవ్వండి కొంచెం. ఓకేనా, మన ఇమేజ్ కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. ఓకే, తర్వాత మళ్ళీ టిక్ మార్క్ ఇచ్చేసుకుందాం. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత కలర్స్ని క్లిక్ చేయండి. కలర్స్ని క్లిక్ చేసిన తర్వాత కలరైజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఈ ఫేడ్ అవుట్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే, ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ టిక్ మార్క్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ టూల్స్లోకి వెళ్ళండి. ఇక్కడ నేను కొంచెం హెయిర్ స్టైల్ అనేది చేంజ్ చేస్తాను. దానికోసం స్టెచ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాపన్ ఫస్ట్లోనే కనిపిస్తుంది. దాన్ని పవర్ వచ్చేసి 100 పెట్టుకోండి. అండ్ ఇక్కడ సైజ్ వచ్చేసి నేను ఒక 2 పెట్టుకుంటాను, నా ఇమేజ్కి అంత సరిపోతుంది కాబట్టి. ఓకేనా, ఓకే ఓకే, నేను 2 పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఈ విధంగా హెయిర్ స్టైల్ అనేది ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను నేను. ఓకేనా, సరిపోతుంది. నేను ఈ విధంగా పెట్టుకున్నాను, చాలు నాకు. టిక్ మార్క్ ఇచ్చేసాను. ఓకే, ఇమేజ్ అనేది ఈ విధంగా వచ్చేసింది, మనకి ఇమేజ్ అనేది రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకొక వీడియో కోసం వెయిట్ చేయండి, ఎందుకంటే నేను 30 August 15 లోపు కొన్ని వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తానని చెప్పాను. నాకు కొంచెం బిజీగా ఉండి చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్. నేను మీకు చెప్పాను చేస్తానని, బట్ నేను వీడియో అనేది సస్పెండ్ అయిందంటే ఆగిపోయింది అనమాట. ఓకేనా, నెట్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఓకే, ఇంకా లేట్ చేయను. ప్రతి ఒక్క వీడియో 15 August లోపు డైలీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. అండ్ 15 August తర్వాత కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. కాకపోతే అప్పటిదాకా నేను కొంచెం అంటే ఇండిపెండెన్స్ డేకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ అనేవి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.